అందరికీ నమస్కారం. తాజాగా తెలంగాణలో 12 ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్స్లో 5 నెలల ఫ్రీ కోచింగ్ సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఎవరికి వారు సొంత కీ అనేది చూసుకొని మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేశారు అని కామెంట్ చేస్తున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ అనేది పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారిని జిల్లాల వారీగా డివైడ్ చేసి మళ్లీ అందులో రిజర్వేషన్స్ అప్లై చేసి సెలెక్ట్ చేస్తారు. రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ వారికి 75 సీట్లు, బీసీ వారికి 15 సీట్లు, ఎస్టీ వారికి 10 సీట్లు. ఈ మొత్తంలో 33 సీట్లు మహిళలకి, 3 సీట్లు వికలాంగులకు కేటాయించారు. మార్చి 17 తేదీన జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాని వారి లిస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వారి లిస్ట్ తీసుకొని వారి ప్లేస్లో వారి జిల్లాలోని వారి కులంలో చివరి మెరిట్ మార్కులు వచ్చిన వారిని రీప్లేస్ చేస్తారు. ఇలా రీప్లేస్ అయిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మార్చి 19లోపు ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి కాల్ వస్తుంది. ఈ పరీక్షకి సంబంధించిన అఫీషియల్ కీ గురించి ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వీడియో చివరలో కాల్ రికార్డింగ్ ఉంది, అఫీషియల్ కీ వస్తుంది అంటున్నారు, కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే మీకు ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటున్నారో వారు మీ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్కి వెళ్లి అప్లికేషన్ ఇవ్వండి. ఆ అప్లికేషన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆఫీస్కి మెయిల్ చేయబడుతుంది. ఈరోజు కొంతమంది అభ్యర్థులు ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి అప్లికేషన్ మెయిల్ చేసుకున్నారు. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరి ఓఎంఆర్ హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఆఫీస్లో ఉన్నాయి. ఆఫీస్ అడ్రస్ మరియు హెల్ప్ లైన్ నంబర్, మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చాను చూడండి. మార్చి 18 నుండి ఆగస్టు 17 వరకు మొత్తం 5 నెలలు ఈ ఫ్రీ కోచింగ్ ఉంటుంది. కాబట్టి మాదే ఫైనల్ కీ, వాళ్ళేమని అనుకోవచ్చు. అదే సార్, ఇప్పుడు వెబ్సైట్ లో అలాంటి కీస్ ఏమి అవైలబుల్ గా లేవు కాబట్టి రిలీజ్ చేస్తారా కీ ఏమన్నా? రిలీజ్ అంటే కీ రిలీజ్ చేస్తారు కావచ్చు. నేను ఆల్రెడీ ఉదయం డైరెక్టర్ దృష్టి తీసుకుపోయినా, ఏంటంటే క్వశ్చన్ పేపర్ తో పాటుగా కీ కూడా పెట్టండి అని పెట్టాను. ఓఎంఆర్ సీట్స్ గానీ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఏమన్నా వస్తుంది అంటారా? లేదండి, అది ఇంకా అప్డేట్ చేయలేదు. అదంతా వాళ్ళు డైరెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వీఆర్ అప్డేటెడ్ అకార్డింగ్ టు ద కీ అవైలబుల్ విత్ అస్. వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా ఈరోజు? అవునండి, జరుగుతుందండి. ఇప్పుడు వెరిఫికేషన్స్కి అటెండ్ కాని వారి సీట్లను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా, అంటే రీసెలెక్ట్ అయినట్టు లిస్ట్ రిలీజ్ చేస్తారా ఏమన్నా? లేదండి, ఇప్పుడు వెరిఫికేషన్కి రాకుండా ఎవరన్నా అబ్సెంట్ అయితే ఆ పర్టికులర్ సీట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేటగిరీలో ఎవరి కేటగిరీలో వాళ్ళ మెరిట్ ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో ఒక సీటు మిగిలిపోయిందండి, ఈ లిస్ట్లో లాస్ట్ పర్సన్ తర్వాత ఉన్న మెరిటోరియస్ క్యాండిడేట్కి ఆ సీట్ ఇస్తాం. ఓకే ఓకే సార్. ఆ లిస్ట్ అంతా కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారా, అంటే ఈ వ్యక్తి మళ్ళీ ఎస్. ఇంకోటి ఏంటంటే, మేము ఏదైతే ఇప్పుడు రిపోర్ట్ క్యాండిడేట్స్ ఎంతమంది రిపోర్ట్ చేసారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ కూడా డాటా హెడ్ ఆఫీస్ సబ్మిట్ చేస్తాం. అకార్డింగ్లీ వాళ్ళు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సార్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న? రేపటి వరకు, ఇప్పుడు మనకి ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో రేపటి వరకు మేము వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాము. స్టూడెంట్ రిక్వెస్ట్ చేస్తే 1-2 డేస్లో మేము కన్సిడర్ చేసి, అంటే ఎవరైతే మేము వస్తామో కంపల్సరీ అని అంటే వాళ్ళని మాత్రం ఆపి మిగతా వాళ్ళది నాన్ జాయినింగ్ కేసు కింద రిమైనింగ్ క్యాండిడేట్స్ని లిస్ట్ పంపించేస్తాం. ఇంకా మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.